క్యాండీ క్రష్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న మొబైల్ గేమ్. క్యాండీ క్రష్ ఎంత ఫేమస్సో కొత్తగా చెప్పనక్కర్లేదు, కానీ ఇప్పుడు అది ట్రెండ్ అవ్వటానికి కారణం మాత్రం అమెరికా టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ గూటికి అది చేరుతుండడమే. అంటే క్యాండీ క్రష్ పేరెంట్ కంపెనీ అయిన యాక్టివిజన్ బ్లిజార్డ్ను కొనుగోలు చేస్తోంది మైక్రోసాఫ్ట్. ఆ డీల్ వాల్యూ ఎంతో తెలుసా? సుమారు 5 లక్షల కోట్లు. ఇది పూర్తయితే మైక్రోసాఫ్ట్ చరిత్రలో ఇదే అతిపెద్ద అక్విజిషన్ డీల్ అవుతుంది. కాల్ ఆఫ్ డ్యూటీ, స్టార్ క్రాఫ్ట్స్ వంటి ఫేమస్ ఈ స్పోర్ట్స్ యాక్టివిజన్ బ్లిజార్డ్ సొంతం. 2012లో మార్కెట్లోకి వచ్చిన క్యాండీ క్రష్ కొద్ది కాలంలోనే పాపులర్ అయింది. 2017 నాటికి ఈ గేమ్ డౌన్లోడ్ సంఖ్య సుమారు 300 కోట్లు. తొలుత దీన్ని ఫేస్బుక్ ప్లాట్ఫామ్ మీద రిలీజ్ చేసింది దీని సృష్టికర్త అయిన కింగ్ అనే స్వీడన్ కంపెనీ. ఆ తర్వాత ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ వెర్షన్లు కూడా వచ్చాయి. ఈ 10 ఏళ్లలో గేమింగ్ ప్రపంచంలో వన్ ఆఫ్ ది సూపర్ స్టార్గా మారింది క్యాండీ క్రష్. ఇండియాలోనూ దీనికున్న క్రేజ్ ఎక్కువే. పిల్లలకు ఇదొక ఫేవరెట్ గేమ్. ఈ గేమ్ ఆడేవారి సగటు వయస్సు 30 ఏళ్లు. మగవారి కంటే ఆడవాళ్లే ఎక్కువగా ఈ గేమ్ ఆడతారని ది గార్డియన్ రిపోర్ట్ చెబుతోంది. 2020 నాటికి ఈ గేమ్ మంత్లీ యాక్టివ్ యూజర్ల సంఖ్య సుమారు 27 కోట్లు. క్యాండీ క్రష్ లేకముందు కింగ్ కంపెనీ పరిస్థితి అంతంత మాత్రమే. 2003లో మొదలైన ఈ కంపెనీ తొలినాళ్లలోనే ఫండ్స్ లేక మూతపడే దశకు చేరుకుంది. చివరకు ఫండింగ్ దొరకడంతో గట్టెక్కినా మార్కెట్లో తనకంటూ గుర్తింపును తెచ్చుకోలేకపోయింది. 200కు పైగా వీడియో గేమ్స్ క్రియేట్ చేసినా యూజర్లను నిలబెట్టుకోవడంలో ఇబ్బందులు పడుతూనే ఉంది కింగ్. మరోవైపు ఆదాయం కూడా పడిపోతూ వస్తోంది. మార్కెట్లో కాంపిటీషన్ పెరుగుతోంది. 2007లో గేమ్ డెవలపర్స్కు ఫేస్బుక్ ఆహ్వానం పలకడం కింగ్ చరిత్రలో కీలక మలుపు. ఫేస్బుక్ ప్లాట్ఫామ్ మీద ఇన్నోవేటివ్గా ఏదైనా చేయాలనే ప్రయత్నంలో భాగంగా క్యాండీ క్రష్ను రూపొందించింది కింగ్. 2012లో విడుదలైన ఈ గేమ్ కొద్ది రోజుల్లోనే సూపర్ సక్సెస్ సాధించింది. తొలి ఏడాదిలోనే 50 కోట్లకు పైగా డౌన్లోడ్స్ వచ్చాయి. రోజుకు ఆదాయం $600,000 పెరిగింది. ఒక్క ఏడాదిలోనే కంపెనీ ఫేట్ మార్చేసింది క్యాండీ క్రష్. 2014లో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కింగ్ కంపెనీ వాల్యూ $7 బిలియన్ పెరిగింది. కానీ ఆ తర్వాత క్యాండీ క్రష్ భవిష్యత్తు మీద అనిశ్చితితో ఆ విలువ కాస్త తగ్గుతూ వచ్చింది. చివరకు 2016లో అమెరికా వీడియో గేమింగ్ కంపెనీ యాక్టివిజన్ బ్లిజార్డ్ కింగ్ను $5.9 బిలియన్ కొనేసింది. నాటి భారత కరెన్సీలో చెప్పాలంటే సుమారు 40,000 కోట్లు. అనలిస్ట్ కంపెనీ సెన్సార్ టవర్ ప్రకారం 2014 నుంచి ఇప్పటి వరకు క్యాండీ క్రష్ తెచ్చిన ఆదాయం $7 బిలియన్ పైనే, అంటే సుమారు 50,000 కోట్లు. ఈ యాక్టివిజన్ బ్లిజార్డ్ కంపెనీనే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కొంటోంది. ఇప్పుడు ఈ డీల్ విలువ 5 లక్షల కోట్లు. క్యాండీ క్రష్ గేమ్ ఆడేవారికి అందులో రూల్ ఏంటో తెలిసే ఉంటుంది. ఒకే రకంగా ఉండే 3 క్యాండీలను మ్యాచ్ చేస్తే పాయింట్లు వస్తాయి. ఇదే రూల్ మీద అంతకు ముందు కూడా కొన్ని గేమ్స్ ఉన్నాయి. కాకపోతే అందులో డైమండ్స్, మెటల్స్ వంటివి ఉండేవి. కానీ అందరూ రోజు వాడేది, అందరికీ ఇష్టమైనది అయితే బాగుంటుందని కంపెనీ ఆలోచించింది. ఫలితంగా క్యాండీని అది చూస్ చేసుకుంది. ఇది ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న క్యాండీ క్రష్ గేమ్ చరిత్ర. మీరు కూడా క్యాండీ క్రష్ ఆడి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ను కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి.